వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. నువ్వేం చేసినావు నీ ఐదేళ్ళు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి, వినోద్ కుమార్ గారు ఏం చేసినారో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా చెప్పు, వచ్చి రమన్ కొనవాడు మీ అయ్యా రమ్మని చెప్పడానికి మేము రమ్మని చెప్పు, రమణ చేయమని చెప్పు, చలో చర్చ సిద్ధం. ఇలా కొండగట్టు వెమ్లవాడ, కొండగట్టును వెమ్లవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ ఇవ్వాలి. 3 సంవత్సరాలు మొత్తుకున్నా చేయడారు అభివృద్ధి. కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా? అప్రూవల్ ఇవ్వలే, మాకు అప్రూవల్ ఇవ్వరా? మమ్మల్ని చేయనియారా? మీరు నిధులుస్తానియ్యారా? 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉండెనో, అందులో 500 టీఎంసీలు కావాలన్న మా డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తిస్తున్నారా గుర్తిస్తలేరా? దానికి మీరు ఆమోదిస్తున్నారా ఆమోదిస్తలేరా? గడ్కరీ గారేమో ఇప్పట్లో ఇవ్వడం లేదు ఇంకెవరికి అంటారు, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి మీద, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉన్న బీజేపీ జాతీయ పార్టీయా కాదా ఆ విషయం కూడా చెప్పాలి. నువ్వు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కుమ్మక్కయ్య 299 టీఎంసీలకు ఎందుకొక్కున్నావు? సంతకాలు పెట్టిన వాళ్ళే నాకు సమాధానం చెప్పు. నువ్వు 299 టీఎంసీలకే సంతకాలు పెట్టినవా లేదా? నువ్వు పెట్టలేదు అంటే ప్రూఫ్ చేస్తా. నువ్వు పెట్టినావంటే ముక్కు నెలకరాయి. పాలమూరు రంగాలని జాతీయ హోదా అయ్యాలంటున్నావు, ఎట్లిస్తారు జాతీయ హోదా చెప్పరాదు? ఈయన ఎవరు వ్యతిరేకిస్తారు? దాదాపు 15 పర్మిషన్ రావాలి దానికి. ఏవో 1-2 పర్మిషన్లు తీసుకున్నాడు, కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలే. డిపిఆర్ సబ్మిట్ చేయకుండా పనులు ప్రారంభిస్తే ఏ విధంగా జాతీయ హోదా వస్తారు చెప్పరాదు? నువ్వు ఇంటిస్తా.